అన్నిటికీ ఇప్పుడు సమస్య కాదు బి బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే నమస్తే వాసవి గారు నమస్తే అండి ఎస్పెషల్లీ ఎప్పుడైతే 14 15 ఇయర్స్ క్రాస్ అవుతూ ఉంటామో దాని తర్వాత పిల్లలకి సెపరేట్ గా అన్ని ఫామ్ చేస్తూ ఉంటాం వాళ్ళ మొబైల్ వాళ్ళకని వాళ్ళ రూమ్స్ వాళ్ళకని వాళ్ళ క్లోత్స్ వాళ్ళకని వాళ్ళకంటూ సెపరేట్ గా ఒక ఇంటినే తయారు చేసిస్తాం మనం సో దాని వల్ల ఎంత పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా కొంత నెగటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందని చాలా మంది చెప్తున్నారు ఈ మధ్య కాలంలో తెలియకుండా చాలా విషయాలు జరుగుతున్నప్పుడు ఈ మిస్టేక్ వల్లేనేమో మేము అనవసరంగా ఇలా చేసామని రిగ్రెట్ అయిన పేరెంట్స్ చాలా మంది ఉన్నారు యాజ్ ఏ సైకాలజిస్ట్ గా అసలు మీరేం చెప్తారు మేడం దీనికి ఖచ్చితంగా నెగటివ్ ఇంప్లికేషన్స్ ఉన్నాయండి బికాజ్ ఆఫ్ ఇప్పుడు మనకి సొసైటీలో జరుగుతున్నాయి కానివ్వండి పిల్లలు ఉన్న ఎన్వైరన్మెంట్ కానివ్వండి వాళ్ళు మీడియాలో చూస్తుంది కదా సోషల్ మీడియా అటాచ్మెంట్ కానివ్వండి వాళ్ళకి వాళ్ళు ఉన్న ఫ్రెండ్స్ కానివ్వండి ఇంపాక్ట్ చాలా ఉందండి పిల్లల మీద ఇంకోటి ఏంటంటే పిల్లలు టీనేజ్ 13 ఇయర్స్ రాగానే ఇప్పుడు 13 వరకు కూడా అవసరం లేదు 10 ఇయర్స్ నుండే హార్మోనల్ చేంజెస్ విపరీతంగా జరుగుతుంది ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఏమవుతుంది వాళ్ళకి వాళ్ళలో వాళ్ళే మదన పడుతున్నారండి ఎంత కన్ఫ్యూజన్ ఇప్పుడు చూడండి 10 ఇయర్స్ వరకు పిల్లలు చాలా బుద్ధిగా విన్న పిల్లలు విపరీతంగా కోపం వచ్చేస్తుందండి చాలా చిరాకు పడిపోతున్నారు అస్సలు మాట వినట్లేదు అంటారు అది ప్రాబ్లం ఎక్కడుంది పిల్లలు చేంజ్ అయిపోవడం కాదు లోపల హార్మోన్స్ వర్క్ అవుతున్నాయి దాన్ని పేరెంట్స్ అర్థం చేసుకోవాలి దానికి అనుగుణంగా మనం కూడా అరెస్ట్ ఏమవుతుంది అక్కడ డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది అండర్స్టాండింగ్ ఏర్పడదు అక్కడ ఒక ఇష్యూ వల్ల హార్మోన్స్ అగ్రివేట్ అవ్వడం వల్ల ఏదైతే పిల్లలు రియాక్ట్ అవుతున్నారు సిచ్యువేషన్ అర్థం చేసుకుని దాన్ని కూల్గా సబ్సైడ్ చేయడం అండర్స్టాండ్ చేయడం చేస్తే అక్కడ రప్చర్ ఉండదు ఇంకోటి ఏంటి మీరు అడిగారు సెపరేట్ ఇల్లునే తయారు చేసిస్తున్నారు విత్ మొబైల్ విత్ ఎవ్రీథింగ్ అని అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అడిగారు నన్ను పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుందండి ఇప్పుడు చూడండి పిల్లల్ని మనము ఫ్రీడమ్ విత్ లిమిట్ ఫ్రీడమ్ వితౌట్ లిమిట్ ఉంటుంది ఫ్రీడమ్ విత్ లిమిట్ ఏంటి మీరు అన్నీ ఇస్తారు సపరేట్ రూమ్ ఇవ్వండి సపరేట్ కబర్డ్ ఇవ్వండి దాని తర్వాత పిల్లలకి ఇంట్లో ఆడుకోవడానికి కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏజ్ వైజ్ బుక్స్ ఉన్నాయి మనకి ఎన్నో గ్యాగెట్స్ మనకి మొబైల్ నెట్తో కనెక్షన్ అవసరం లేని ఎన్నో గ్యాగెట్స్ ఉన్నాయి ఇవన్నీ యూజ్ చేయాలి ఇది ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ విత్ లిమిట్స్ ఎక్కడ పిల్లల మైండ్ డెవలప్మెంట్కి తోడ్పడుతుందో ఫ్రీడమ్ వితౌట్ లిమిట్స్ ఏం చేస్తాం మనం మన పిల్లలకి ఎక్కడైనా లోడ్ చేస్తున్నామేమో వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవన్నీ ఉన్నాయి మనం ఇవ్వట్లేదేమో అని చెప్పి మోస్ట్లీ పేరెంట్స్ ఇప్పుడు చేస్తుంది ఏంటంటే రూమ్లో సిస్టము ఆర్ ల్యాప్టాప్ ఆర్ ట్యాబ్లెట్ రూమ్లోనే సెపరేట్ మొబైల్ యాపిల్ బ్రాండ్ తగ్గవండి యాపిల్ ఇవన్నీ ఒక 14 ఇయర్స్ ఓల్డ్ చైల్డ్కి అవసరమా అండి 14 ఇయర్స్ ఓల్డ్ చైల్డ్కి చెప్పాల్సింది ఏంటి నువ్వు ఒక టార్గెట్ ఉంది నువ్వు లైఫ్లో ముందుకి ఒకటి సాధించేది ఉంది దానికి నువ్వు ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు అవి ఎలా సంపాదించుకుంటావు అని చెప్పి చెప్పాలి కానీ అన్నీ ఇచ్చేసి నాకు ఇవన్నీ ఉన్నాయి నేను సంపాదించుకునే పని ఏంటి దిల్ సినిమా చూసారండి మీరు అందులో ఏం చేశాడు ఇవన్నీ చేస్తే జీడిపప్పు కూర్చుని జీడిపప్పు తింటూ మ్యాగజైన్ చదవచ్చు నేను ఆల్రెడీ చేస్తున్నాను కదా నేను చేసేది ఎందుకు అంటాడు నితిన్ అవునా అదే జరుగుతుందండి అది సినిమా అది ఎంటర్టైన్మెంట్ గా తీసుకున్నాం మనం జోక్ గా కానీ అది రియాలిటీలో చాలా నెగిటివ్ చేస్తుందండి పిల్లలకి అది ఫ్రీడమ్ విత్ లిమిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మా ఇవ్వండి మీరు గ్యాడ్జెట్స్ ఇస్తారా కంఫర్ట్ ఇస్తారా యు గివ్ దెమ్ ది బెస్ట్ ఆఫ్ బుక్స్ చదవడం ఇష్టం లేదు ఆడియో విజువల్ ఎయిడ్ వచ్చింది అందులో చూడండి ఇవ్వండి నాలెడ్జ్ వైజ్ పిల్లలకి ఎంత మేరకు ప్రొడక్టివ్ గా వాళ్ళు క్రియేట్ అవుతారు వాళ్ళ టాలెంట్ ఎందులో ఉంది మీరు మీ పిల్లలు డాక్టర్ అవ్వాలనుకుంటే డాక్టర్ బుక్స్ తెచ్చి ఇవ్వకండి మీ పిల్లలకి ఏమి ఇష్టం ఆ బుక్స్ తెచ్చి ఇవ్వండి ఆర్ట్ ఇష్టం ఆర్ట్ బుక్స్ తెచ్చి ఇవ్వండి వాళ్ళు అందులో టైం స్పెండ్ చేయమనండి సెపరేట్ స్పేస్ ఇవ్వండి స్టడీ స్పేస్ అక్కడ చేయనివ్వండి దిస్ ఇస్ వాట్ ఇస్ ఫ్రీడమ్ విత్ లిమిట్ అంతేగాని వాళ్ళు బయట ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆహా ఎవరో కలవడానికి వెళ్ళిపోతున్నారని అనుమానంగా చూడడం ఆ ఫోన్లో మాట్లాడడానికి మీ ఫోన్ తీసుకున్నప్పుడు అనుమానంగా చూడడం అది చేయకూడదు దట్ ఈస్ జీరో ఫ్రీడమ్ అన్నట్టు అన్ని అది మరి కట్టేసినట్టు ఇక ఊపిరాడదండి
ఇంకోటి మొబైల్ టైమింగ్. ఇప్పుడు అందరు మొబైల్ తీసుకుంటున్నారు. మొబైల్ మన మొబైల్ ఉంది కదా, మనం ఇంట్లో అవైలబుల్ ఉంటాం కదా. ఇవ్వండి, హాఫ్ అన్ అవర్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటారా, ఏదైనా చాట్ చేసుకుంటారా, హాఫ్ అన్ అవర్ ఇవ్వండి, హాల్లో ఇవ్వండి. ఇల్లు లంకంత కొంపు ఉంది కదండి, హాల్లో ఇవ్వండి. అంత మరీ రూమ్లోకి వెళ్ళి చాట్ చేసేటంత సీక్రెట్స్ ఏమి ఉండవు కదా. ఆ వయసు పిల్లలకి అసలు ఫ్రెండ్స్ ఉంటారు, చాట్ చేస్తారు, ఓకే మెచ్యూర్డ్ వే ఆఫ్ ఇది స్లాంగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకుంటారు, ఏమైనా యూస్ చేసుకోండి. దాని మీద మళ్ళీ మీరు కమెంట్ చేయొద్దు. వాళ్ళు మాట్లాడుకున్నారు, దాని మీద కమెంట్ చేయొద్దు. మీరు చూసారని కూడా తెలియదు, అందులో మీకు ఏదైనా నెగిటివ్ కనపడింది అది చూడండి. ఏదైనా సపోర్ట్ కావాలి పిల్లలకి అని అనిపిస్తే మాట్లాడుతున్న కాన్వర్జేషన్లోనే అది మర్చ్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి. ప్రతిరోజు లెక్చర్ కొట్టద్దు. ఒక ఫ్రెండ్గా ఫ్రెండ్ కావాలి మీ పిల్లలకి ఆఫ్టర్ దే అటెండ్ టీనేజ్. దే డోంట్ రిక్వైర్ పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ, దే డోంట్ వాంట్ పేరెంట్స్. టెన్త్ వరకు ఇది పిల్లలకి 10 ఇయర్స్ వచ్చినంత వరకు దే రిక్వైర్ పేరెంట్స్. అమ్మ 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 నాన్న 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 అని ఉంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఎత్తుకుంటారు. ఎందుకు? దే రిక్వైర్ ఫ్రెండ్స్. యూ బీ దేర్ ఫ్రెండ్. దే డోంట్ రిక్వైర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. థ్యాంక్ యూ మ్యామ్, ప్లెజర్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఇలా చాలామంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఏవైతే ఎక్స్పెక్ట్ చేయమో అవి జరుగుతున్నప్పుడు నెగిటివ్ సైడ్ అవి ఏ విధంగా చెప్పాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు. బయట తెలిస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతారో, పిల్లోడు చెడిపోయాడు లేంటే అమ్మాయి పక్కదారి పట్టింది అన్న కోణంలో ఏమన్నా అంటారేమన్నా ఎక్కువ పానిక్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ సీక్రెట్గా మన దగ్గర ఏదైనా కావాలి అనుకున్నా, ఏదైనా ప్రాసెస్ తెలుసుకోవాలనుకున్నా అసలు మన దగ్గర ఏ విధంగా ఉంటుంది అంటే, ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీకు కింద నంబర్స్ ఫాలో అవుతుంది చూడండి, ఆ నెంబర్ కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మీకు అవైలబుల్ స్లాట్స్ చెప్తారు. దాన్ని బట్టి ఏంటంటే మీరు ఆ పిల్లాడికి ప్రాబ్లం ఉందని చెప్పి మదన పడిపోయే కన్నా దాని సొల్యూషన్ ఎత్తుక్కుని వాళ్ళ జీవితంలో ఏర్పడిన అడ్డంకుల్ని తొలగించేసి వాళ్ళకు ఒక క్లియర్ పాత్ చూపించామనుకోండి, వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఆహా నా డైరెక్షన్ ఇది, నా గోల్ ఇది అని చెప్పి వాళ్ళు పట్టుకోవడానికి వాళ్ళకి తోడ్పడుతుంది. సో ఆ సెషన్స్లో మనం వాళ్ళకి మొత్తం క్లియర్గా వాళ్ళ మైండ్ సెట్ని బట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఏం చేసుకోవాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఏంటి అన్నది. ఇంటి వైద్యం ఎప్పుడూ పనిచేయదు. మీరు ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఒక ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది వాళ్ళ లైఫ్ గురండి. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ప్లెజర్ అండి.